दाख मेरूपरचा आ सिस्टा ने मेरूपरचा वाले चैसे एंप्लायर्स की नियम निबंधन सूचन चपार ईएमए वाल वीडियो काफरे जगह क्लिप ना दर आ क्लिपते नैन वीडियो पड़ता कापी रईट वस्ते वीडियो तसान चूँ फास्ट हेलो हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल प्रयाण संदरी स्टूडेंट फ्रेंड्स त्री पॉइंट्स मे मुझे चेप्पालनी आशपड़ता नेनुटे माल्टा विषय रेंडोचे पोलैंड वर्क पर्मिट रिफ्यूजेस अंटे वीजास वर्क वीजास रिफ्यूजेस चाला एंदुकु अवुतुन्नायी मूडो विषय ईएमए माल्टा लोनी अंटे वाळ्ळ सभ्यत्वं कलिगि उन्न कंपनीस नी अंदर्नी पिलिचि कूडा अक्कड ओक समावेशं एर्पाटु चेशारु अदि देनि कोसम अदि कूडा नेनु मीतो ई रोज चर्चिंचालनुकुंटुन्नानु నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారు చాలా మంది ప్రెజెంట్ గా అయితే ఈ ఇండియాలో చాలా మంది చాలా కన్ఫ్యూజన్స్ మాల్టా గురించి పోలాండ్ గురించి ముఖ్యంగా సో చాలా మంది అప్లై చేస్తున్నారు ఎవరి వారి ప్రయత్నాలు వారు అయితే ఉంటున్నారు కాబట్టి నేను ఒకటి ఒక పాయింట్ అయితే రివీల్ చేయాలనుకుంటున్నాను చూడండి ఆ పాయింట్ మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు ఈ ప్రయత్నంలో ఏ కన్సల్టెన్సీకి అప్రోచ్ అవుతున్నారు అప్రోచ్ అయిన తర్వాత కన్సల్టెన్సీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ ఓకేనా సో కన్సల్టెన్సీని నమ్మి మీరు వెళ్తారు కదా మీ ఇన్ఫర్మేషన్ ముందుగా వెళ్ళే ముందు ఏం చేస్తారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఆ తర్వాత డిసిజన్కి వెళ్తారు సో కాబట్టి ఇది మంచిదే మంచి రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మంచిది డిసిజన్కి వెళ్ళడం మంచిదే బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కన్సల్టెన్సీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ చూడండి ఎందుకు అంటే ఏమవుతుందో ఫ్యూచర్లో చెప్పదు ఈ ఎంబసీ నుంచి వీసాలు వచ్చే విషయంలో ఏజెంట్ దగ్గర ఏమి ఉండదు ప్యూర్గా ఎంబసీ పైన డిపెండ్ అయి ఉంటుంది వీసా అనేది ఇష్యూ చేయడం ఎంబసీ చేస్తుంది ఏజెంట్ చేయడు సో కాబట్టి ఏజెంట్ పని ఏంటిదంటే వర్క్ పర్మిట్ వర్క్ చేయగలుగుతాడు తర్వాత వీసా ఇచ్చేది ఎవరు ఎంబసీ సో కాబట్టి వీసాలు రిఫ్యూజ్ అయిన తర్వాత చాలామంది పడుతున్నారు ఒక కొద్దిగా ఒక టైం పీరియడ్ అయితే పడుతుంది 5 to 6 months ప్రతి ఒక పోలాండ్కైనా సరే మాల్టాకైనా సరే యూరోప్ దేశాలకైనా కెనడాకైనా ఈ టైం పీరియడ్ అయితే పడుతుంది ప్రజెంట్ ఇండియాలో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇన్ని రోజులు వెయిట్ చేసి వీసాలు రిఫ్యూజ్ అయితే బాధపడుతున్నారు కాబట్టి సో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి ప్రతి ఒక కన్సల్టెన్సీకి వెళ్ళిన తర్వాత ఆ కన్సల్టెన్సీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే మీకు వీసా రిఫ్యూజ్ అయితే కొంత అమౌంట్ మీకు రిఫండ్ ఇస్తామని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్లో మెన్షన్ చేస్తారు ఇంకా కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే నాట్ రిఫండబుల్ అని చెప్పేసి ఉంటుంది సో వాళ్ళు చెప్పడం ఏం చెప్తారు కన్సల్టెన్సీస్ అంటే స్టార్టింగ్లో వాళ్ళకి బిజినెసే వాళ్ళ పనే అది కన్సల్టెన్సీస్ వాళ్ళు వట్టిగా మీకు అయితే హెల్ప్ చేయరు వాళ్ళ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు ప్రతి ఒక్కటి తీసుకుంటారు అది నమ్మశక్యమైనది ఎందుకంటే ఫ్రీగా ఈ కాలంలో ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఎవరు చేయడు బ్రదర్స్ సో కాబట్టి ఇది గమనించండి మీరు బైఫ్లూగ్గా కంఫర్ట్ జోన్ మంచోడే కదా సార్ చాలా మంచోళ్ళు నమ్మకంగా ఉన్నారు కదా అని చెప్పేసి మీరు నమ్మకముల మీద మనీ అయితే పే చేయకండి కంపెనీ యొక్క మీకు ఒక లెటర్ ఇస్తారు లేకపోతే ఒక బాండ్ పేపర్ ఇస్తారు లేకపోతే ఒక పే స్లిప్ అనేది ఇస్తారు మీ అమౌంట్ పే చేసిన తర్వాత దాని మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా గమనించండి ఓకేనా ఈ విషయంలో క్లారిటీగా ఉండండి మీకు ఏ కన్సల్టెన్సీ కన్నా వెళ్ళండి ఎందుకంటే రీసెంట్గానే నాకు ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ ఈ విషయం పైన నాకు అప్రోచ్ అయ్యారు నేను ఆయా కన్సల్టెన్సీలతో మాట్లాడాను వాళ్ళకైతే హెల్ప్ చేశారు వాళ్ళ కన్సల్టెన్సీస్ కూడా చాలా కోఆపరేట్ చేశాయి నాకు సో కాబట్టి ఫ్రెండ్స్ ముందుగానే ఇది ప్రొయాక్టివ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక మీదట కూడా ఇలాంటి ఇష్యూస్ రాకుండా మీరు ఏం చేయండి అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందుగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఐఎంఏ అనేది మాల్టాలో ఏం చేసిందంటే రీసెంట్గా ఐఎంఏ తోటి సభ్యత్వం ఉన్న కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళందరిని ఎంప్లాయర్స్ని పిలిచి ఒక కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేసింది ఎందుకు అని అంటే మాల్టాకి నాన్యూ నుంచి చాలామంది ఉద్యోగాల కోసం వస్తున్నారు కాబట్టి ఈ డిలేస్ చాలా అవుతున్నాయి అప్రూవల్ లెటర్స్ని ఇష్యూ చేయడంలో చాలా డిలేస్ అవుతుంది ఐఎంఏ అని చెప్పి వాళ్ళ ఒక నియమ నిబంధనలు సూచనలు అంటే వాళ్ళ సిస్టమ్ అనేది చాలా మంచిగా చేయడానికి అంటే ఇంకా త్వరగా స్పీడ్ చేయడానికి లేకపోతే దాని యొక్క మెరుగుపరచడానికి ఆ సిస్టాన్ని మెరుగుపరచడానికి వాళ్ళు ఏం చేశారంటే ఎంప్లాయర్స్కి నియమ నిబంధనలు సూచనలు చెప్పారు ఐఎంఏ వాళ్ళు ఆ లింక్ని నేను క్లిప్లో కూడా పెడతాను చూడండి ఎందుకు అంటే రాబోయే రోజుల్లో ఐఎంఏ ఐడెంటిటీ మాల్టా అనేది చాలా సులభతరం చేయడానికి లేకపోతే ఆ సిస్టమ్ యొక్క స్థితిగతులు మార్చడానికి చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ని చేయడానికి ఎంప్లాయర్స్తో టైఅప్ అయి
ఎవరైతే సభ్యత్వం నిజాయితీ అంటే మెంబర్షిప్ తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని కంపెనీస్ మాల్టాలు ఉన్నాయి వాళ్ళందర్ని గ్యాదర్ చేసి ఐఎంఏ ఏం చేసిందంటే వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా వాళ్ళకు సూచనలు ఇచ్చిందన్నమాట ఇది కూడా త్వరలో సిస్టం అనేది ఆ ఇక్క నుంచి వెళ్ళే వారికి వెళ్ళే వారందరికీ కూడా ప్లస్ అక్కడ నివసించాలనుకునే వారికి కూడా సాయం ఈ సాయం చేయడానికి వాళ్ళు రెడీగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ సో అదేవిధంగా రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మాల్టాలో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి కోవిడ్ నిబంధనలు లేవు రెండు డోసులు ఏమంటారు వ్యాక్సినేషన్ టూ డోసెస్ వ్యాక్సినేషన్ చేసుకొని లేకుంటే బూస్టర్ డోస్ కూడా వేసుకొని ఉంటే ఎనఫ్ నో ఎటువంటి మీకు ఇది ఏమంటారు పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు ఎంట్రీ అయిపోవచ్చు మాల్టాలో అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఈమెయిల్స్ వస్తున్నాయి కదా ఐఎంఏ నుంచి ఈమెయిల్స్ వచ్చిన తర్వాత రీసెంట్గా వాళ్ళ సైట్ అయితే అప్డేట్ అయింది ఇక్కడ నేను స్క్రీన్లో పెడతాను చూడండి విత్డ్రా అని ఉంటుంది లేకుంటే చేంజ్ పాస్పోర్ట్ అని ఉంటుంది దాన్ని మాత్రం క్లిక్ చేయకండి మీరు అది క్లిక్ చేశారనుకోండి మీకు విత్డ్రా అయిపోతుంది మధ్యలోనే మీకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అప్రూవల్ లెటర్స్ కాబట్టి దాన్ని ఎవరు క్లిక్ చేయకండి ఓకేనా ఇక్కడ ఇక్కడ గ్రీన్లో కనిపిస్తుంది కదా విత్డ్రా అని చెప్పేసి దాన్ని ఎవరు క్లిక్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే పోలాండ్ వర్క్ పర్మిట్ ఈ మధ్యలో చాలామందికి పోలాండ్ వర్క్ పర్మిట్ వీసాస్ అనేది రిఫ్యూజల్ అయ్యాయి దీని మీద నా ఎనలైసిస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు నేను పోలాండ్ వాళ్ళని కనుక్కున్నాను ఎందుకు బ్రదర్ ఇంతగానం రిఫ్యూజ్ అవుతున్నాయి అని అంటే వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం అయితే ఏంటంటే వర్క్ పర్మిట్లు ఫేక్ పెడుతున్నారండి అందుకనే మ్యాక్సిమం ఈ కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నాయంటే వర్క్ పర్మిట్ ఫేక్ పెడుతున్నారు చాలామంది అందుకనే రిఫ్యూజల్స్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు పోలాండ్లో ఉన్నవారు సో ఇన్ కేస్ కొన్ని కంపెనీస్ రిజిస్టర్ అయి జెన్యున్గా వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు వర్క్ పర్మిట్స్ వాళ్ళ కోసం వాళ్ళకైతే వస్తున్నాయి బట్ అవి కొన్ని కంపెనీస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్త కూడా దీన్ని కూడా గమనించండి రాబోయే రోజుల్లో దీని మీద కూడా ఒక నేను దృష్టి సారించి రైట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో పెడతాను మనకు కరెక్ట్గా తెలియకుండా మనం ఏది కూడా సోషల్ మీడియా కాబట్టి మనం పెట్టకూడదు అది సో కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే పోలాండ్ నుంచి నాకు టచ్ అయ్యారు వాళ్ళు చెప్పారు బ్రదర్ ఇది విషయం కొంతమంది ఇట్లా చేస్తున్నారు అట్లా అందుకనే అది రిఫ్యూజ్ అవుతున్నాయి బట్ వస్తాయని చెప్తున్నారు సో నాకు మ్యాక్సిమం పోలాండ్ అప్లై చేసిన వాళ్ళలో రిఫ్యూజల్స్ ఎక్కువ ఉన్నాయి మాల్టాలో మాల్టా ఇస్తుంది ఈ వీజాలు ఇస్తుంది మాల్టా ఎంబసీ వీజాలు ఇస్తుంది తక్కువ రిఫ్యూజల్స్ ఉన్నాయి కానీ పోలాండ్వి ఎక్కువ రిఫ్యూజల్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే ఆలోచించండి ఒకసారి పోలాండ్కి వెళ్ళి అప్లై చేద్దాము పోలాండ్కి అనుకుంటే కనుక జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే టైం పడుతుంది రిఫ్యూజ్ అయిన తర్వాత మళ్ళీ పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తున్నారు పోలాండ్ వాళ్ళు అదే మాల్టా ఎంబసీ వేయట్లేదు పాస్పోర్ట్లో వేయట్లేదు ఒక చెక్ లిస్ట్లో మాత్రమే ఇస్తుంది నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను రిఫ్యూజ్ ఒకవేళ పోలాండ్ ఎంబసీ రిఫ్యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తుంది మళ్ళీ తర్వాత మీరు ఏదైనా కంట్రీస్కి యూరోప్లో వర్క్ పర్మిట్ అప్లై చేయాలంటే అది మీకు రిమార్క్ అవుతుంది సో మళ్ళీ మీరు ఫ్రెష్ పాస్పోర్ట్ని అప్లై ఫ్రెష్ రెన్యువల్ చేసుకుని పాస్పోర్ట్ని రెన్యువల్ చేసి మీరు అంతా చేసే వరకు మళ్ళీ టైం అవుతుంది అందుకని పాస్పోర్ట్కి మన సారీ పోలాండ్కి అప్లై చేసేవాళ్ళు ట్వైస్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఫర్దర్ స్టెప్ తీసుకోండి ఓకేనా ఎందుకంటే పాస్పోర్ట్లోనే కొడుతున్నారు డైరెక్ట్గా వాళ్ళు స్టాంప్ రిఫ్యూజల్ స్టాంప్ సో అది మీకు ఫ్యూచర్లో అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ అప్లికేషన్ పెట్టినప్పుడు సో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే హ్యాబిటెడ్గా జరిగిన పనే చేసిన పనే చేస్తున్నారు ఒక హ్యాబిట్ అంటే ఎలా అంటే ఒక ఫుడ్ తినాలనిపించింది అనుకో కొన్ని రోజులు అయిన తర్వాత తింటూ ఉండగా ఒక ఫుడ్ బిర్యానీ ఎగ్జాంపుల్ బిర్యానీ ఒకరోజు తింటాడు రెండు రోజులు తింటాడు ఇష్టం అవుతుంది రోజు తింటాడు హ్యాబిట్ అవుతుంది అది అంటే రెండు రోజులు లేని రెండు రోజులకు ఒకసారి బిర్యానీ అని ఖచ్చితంగా తినాలి అనిపిస్తుంది వాళ్ళకి సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తింటూ ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది ఇది న్యాచురల్ రియాలిటీ ఇది అంటే ఇలాంటి వారు ఉంటారు అంటే వాళ్ళకి ఆరోగ్యం పాడైనప్పుడు ఏమనిపిస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లో ఇంజెక్షన్ వేసుకుంటాడు ఒక రోజులో రెండు రోజుల్లో మంచిగా ఉంటాడు మంచిగా నాకు హ్యాపీ అయిపోయింది అనుకున్నాడు మళ్ళీ హ్యాబిటెడ్గా ఏం చేస్తాడు తర్వాత మంచిగా అయిపోతాడు తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ తింటాడు అంటే హ్యాబిట్ అయిపోతుంది చాలామందికి అంటే ఎప్పుడు కూడా ఆ రోగం నయం అవ్వదు వాళ్ళది సో ఇలాంటి వారు కూడా లేకపోలేరు కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్ చేసిన తప్పుని మళ్ళీ చేయకండి ఓకేనా ఎందుకు తప్పు చేశాను ఎందుకు ఈ తప్పు అయింది అని చెప్పి దాన్ని ఎనలైజ్ చేయండి ఆ తర్వాత సక్సెస్ అవ్వడానికి సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి దాన్ని అర్థమవుతుందా ఈ రీసెర్చ్ చేసే సమయంలో ఒకసారి దెబ్బలు పడతాయి రెండు సార్లు కూడా దెబ్బలు పడతాయి ఏమవుతుంది తప్పదు కదా మనం నేర్చుకుంటున్నాం నేర్చుకునేటప్పుడు తప్పకుండా దెబ్బలు అయితే పడతాయి నిజాయితీగా చేసేవారికి తప్పకుండా రెండు మూడు దెబ్బలు అయితే పడుతూనే ఉంటాయి కానీ వాడు ఒక రోజున సక్సెస్ అవుతాడు సో కాబట్టి హ్యాబిటెడ్గా తప్పు చేసి ఒక కన్సల్టీ దగ్గర ఇక్కడ డబ్బు కట్టాను మళ్ళీ 30,000 పోయి ఇంకో దగ్గర కడతాను మళ్ళీ అదే చేసేవానికి ఏమవుతుంది దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది కానీ సో కాబట్టి మీ అలవాటు మార్చుకోండి బిర్యానీ మానేసేయండి కొన్ని రోజులు బిర్యానీ మారిస్తే మీ ఆరోగ్యం మంచిగా అవుతుంది స్టే ఫిట్గా ఉంటారు
ఆరోగ్యం బాగుంటది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే రియాలిటీని యాజ్ యూజువల్ గా మన దాంట్లో అన్వయించుకున్నప్పుడు తప్పకుండా మనం ఫ్రంట్ కి వెళ్ళగలుగుతాం, లైఫ్ లో చాలా బాగుంటది, అన్ని కూడా చాలా పీస్ఫుల్ గానే వెళ్తా ఉంటాయి. సో కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. సో ఓకేనా, ఇంకా కొన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో అయితే నేను అక్కడక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓమన్లో కానీ, ఘనాలో కానీ, వెస్ట్ ఆఫ్రికాలో కానీ మన అన్స్కిల్డ్ పైన జాబ్స్ చేసే వాళ్ళు చాలామంది నాకు కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళతో పాటు నేను లైవ్ ఇంటర్వ్యూలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాను, ఎందుకంటే రియాలిటీ తెలియాలి కదా మీకు. అక్కడ చేస్తున్నట్టు తెలుస్తున్న వాళ్ళ అనుభవాలు వాళ్ళు తెలియాలి కదా, ఘనా కానీ లేకపోతే సింగపూర్ కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అన్స్కిల్డ్స్ పైన, వాళ్ళని కూడా నేను లైవ్లో మాట్లాడిపిస్తాను. మీరు కనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఫ్రైడేస్ కానీ సండేస్ కానీ నేను లైవ్లు అరేంజ్ చేస్తాను ఈవినింగ్ టైంలో. సో మీరు వాళ్ళ మాటలు విన్న తర్వాత ఎంతవరకు రియాలిటీ ఉంటుంది, కన్సల్టెన్సీస్ చెప్పేది ఎంతవరకు రియాలిటీ ఉంటుంది, వీళ్ళు చెప్పేది ఎంతవరకు రియాలిటీ ఉంటుంది, నిజమైన వర్కర్స్ అక్కడ చేసేవాళ్ళు అనేది మీకు తెలిసిపోతుంది జెన్యునిటీ. కాబట్టి స్టే ట్యూన్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.